నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? రామదాసు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ గెలిచిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గెలి కారణం ఏంటి? కాంగ్రెస్ గెలితేనే కొంత అభివృద్ధి అనేది అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు, మేము అన్ని పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, డబల్ బెడ్రూమ్స్, దళిత బంధు, రైతు బంధు, ఫెన్షన్లు అని అంటున్నారు, వాటి మీ అభిప్రాయం? రైతు బంధు ఇస్తున్నారు, ఎవరికి ఉండవాళ్ళకి మెరుగు, లేని వాళ్ళకి ఏంటి అది? ఇప్పుడు గ్యాస్ కూడా 1000 రూపాయలు 1200 నుంచి 400 500కి ఇస్తా అన్నారు, వాటి మీ అభిప్రాయం? సరే 400 500 అది మనకి వేరే సంగతి కది, అలర్ట్ ఇచ్చిన ఇప్పుడు కొంపల కోసం మాకు కావాలనేది కాంగ్రెస్ వత్తి అనేది అది. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నాగరాజు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈసారి ఎవరు కోటైతే అనుకుంటున్నాం? మేమైతే కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు మాకు? ఎందుకంటే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు లేని వాళ్ళకి ఏమీ సాగలేదని మేము అనుకుంటున్నాం. అంటే అందరికి ఇచ్చా అంటారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉండే వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటారు పెద్ద పెద్ద. కాంగ్రెస్ ఏది వచ్చినా మా కాంగ్రెస్ అంటేనే ఇష్టం, కాంగ్రెస్ వస్తేనే మాలాంటి లేని వాళ్ళని చూస్తారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? రాహుల్ వెంకటేశ్వరరావు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కదండి, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ అండి. నేను వార్డ్ మెంబర్ నేను. మాకు అభివృద్ధి అంటే పోడు భూములు, పట్టాలు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు వస్తున్నాయండి. అందు గురించి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మంచిదండి. డబల్ బెడ్రూమ్స్ వచ్చాయండి? ఏంటండి? డబల్ బెడ్రూమ్స్ వచ్చినాయండి మీ ఇక్కడ ఏరియాలో? వచ్చినాయండి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. నెక్స్ట్ వచ్చే దాంట్లో మేము ఇస్తామండి. వస్తే ఇస్తాం. మరి కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీ పథకాలు అన్నారు, వాడి మీ అభిప్రాయం? కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు పోడు భూములు పట్టా కూడా రాలేదండి. అసలు రాకనుంటే మాకు అసలు అది ఇష్టమే లేదండి మాకు. అది మాకు ఎంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? చరణ్ అన్న. నా పేరు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదన్న, ఈసారి ఎవరు కోటైతే అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకన్నా మీరు అంత స్ట్రాంగ్గా చెప్తారు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ముసలి వాళ్ళ కాల నుంచి పెన్షన్ డబ్బులు కాల నుంచి లేని వాళ్ళకి అందరికీ అభివృద్ధి జరుగుతుందండి. పెన్షన్ డబ్బులు కానీ, రైతు బంధు కానీ, వాళ్ళింట్లో పెద్దవారి వాళ్ళని వచ్చిన రైతు బీమా 5 లక్షలు అది కానీ ఏదైనా ఎవరికైనా కానీ కేసీఆర్ చాలా బాగా చేస్తుండో. ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చింది. ఈసారి కూడా ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? కన్ఫామ్ అండి. ఈసారి ఈసారి ఇక్కడ నిలబడే వాళ్ళ డిపాజిట్లు కూడా రావను మా దంపేటలో, వన్ సైడ్ అయిపోద్ది. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? అర్జున్. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సరే ఏ పార్టీ వచ్చింది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకున్నాను. బీజేపీ రావడం కారణం ఏంటి? బీజేపీ కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇంకా బాగుంటుంది. సెంట్రల్ ఉంది ఇక్కడ కూడా వస్తే బాగుంది అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కొండయ్య. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, సరే ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? పేద ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదైనా, ఏది గెలిచినా సంతోషమే. అది గెలవాలి ఇది గెలవాలని కాదు, ఏ పార్టీ గెలిచినా సంతోషమే. అయితే జనానికి మేలు చేసే పార్టీ అయి ఉండాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఈ షాప్ మీదేనా? మాదేనండి. ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారన్న? నేను గత 20 సంవత్సరాల నుండి 7 నడుపుతున్నానండి. ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కదండి, సరే ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? మాకైతే కొత్తదనం కావాలని కోరుకుంటున్నామండి. కేసీఆర్ గారు ఇదివరకు పాలన చేసినప్పుడు ఈ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు అమలు చేశారు, కానీ ఒకటి కూడా అమల్లోకి రాలేదు. ప్లస్ అవి ఎవరికి అందలేదు. అవి కూడా డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చారు, అవి కూడా ఎవరికి నిరుపేదలకు అందలేదు. అది ఉండవాళ్ళకు ఉండవాళ్ళకి కొంతమంది వాటిని ఆక్రమించుకున్నారు. అదే కాక మళ్ళీ పైగా దళిత బంధు అని ఇచ్చారు. దళిత బంధు కూడా ఏమో ఎవరికి ఇచ్చారు, వాళ్ళల్లో నెంబర్లకి బాగా ఉండవాళ్ళకి, వాళ్ళల్లో వాళ్ళే మసులుకున్నారు తప్ప నిరుపేదలకంటూ ఏమీ సంక్షేమం అందలేదు. అదండి. మేము మళ్ళీ కొత్తదనం కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక బాగుంటుందని మేము ఒక నిర్ణయం అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఒకవేళ పేద ప్రజలకు మంచి జరిగింది అంటారా? మేలు జరుగుద్దని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇన్నాళ్ళు చేసిన దానికంటే వాళ్ళు కొద్దిగా గెలిచినట్టయితే కొత్తదనం కొంచెం ముందుకు పనులను కొద్దిగా ముందుకు తీసుకెళ్తానని ఆశ. థ్యాంక్ యూ అండి.